ఆదిత్య విజయం నిర్దేశిత లాంగ్ రాంజ్ పాయింట్కు ఆదిత్య ఎల్వన్ హ్యూమన్ అవుతా. సో మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, సెప్టెంబర్ 2 గత సంవత్సరం ఇస్రో అనేది ఓ బృహత్తర ప్రయోగానికి తెరతీసింది. ప్రపంచంలో మొదటిసారిగా, అంతరిక్ష ప్రయోగాల్లో మొదటిసారిగా సూర్యుని మీద ప్రయోగాలకి, సూర్యుని మీద అక్కడ ఉన్నటువంటి రహస్యాల గుట్టు విప్పేందుకు, సూర్యుని చుట్టూ తిరిగేందుకు, ఆ సౌర్య కుటుంబంలో ఉన్నటువంటి తర్వాత అక్కడ ఉన్నటువంటి రహస్యాలు, అక్కడ ఏమేమి ఉంది, అది మన మానవాళికి ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నీ కూడా పరిశీలించేందుకు, పరిశోధించేందుకు పంపినటువంటిది ఆదిత్య ఎల్వన్ అనేది నిన్న నిర్దిష్ట కక్షకు చేరుకుంది. సో అంతరిక్ష రంగంలో ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. సూర్యుని గుట్టు విప్పేందుకు భారత్ తొలిసారి ప్రయోగించిన హ్యూమన్ యొక్క ఆదిత్య ఎల్వన్ నిర్దేశిత లాంగ్ రాంజ్ పాయింట్కు చేరుకుంది. హలో ఆర్బిట్ ఇన్సర్షన్ అనే తుది విన్యాసం ద్వారా ఈ ప్రక్రియను శనివారం విజయవంతం అయ్యింది అనేటువంటిది ప్రధాని మోదీ ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి అని చెప్తూ, దాంతోపాటు ఇస్రో శాస్త్రవేత్తలకి శుభాకాంక్షలు చెప్పినటువంటిది, కండ్లస్ చెప్పినటువంటి విషయం మెయిన్గా ఉంది. సో మనం ఇస్రోను చాలా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే చంద్రయాన్ 3 తర్వాత ఆదిత్య సూర్యుని పైన నిన్న మొన్న కూడా ఒకటి చేసినటువంటిది, కొత్త సంవత్సరంలో కూడా ఓ రాకెట్ను పంపించి, ఇట్లా ఏ రాకెట్ ప్రయోగం చేసినా సరే సక్సెస్ఫుల్గా పోతూ డిఫరెంట్గా, అంటే అంతరిక్షంలో మన జెండాని పాతేందుకు కూడా, మన జెండా అంటే కీర్తి అంటారు కదా, కీర్తి పతాకం, మన భారత కీర్తి పతాకం అంతరిక్షంలో ఎదురేందుకు ఇస్రో చేస్తున్నటువంటి ప్రయోజనాలు అయితేనేమి, వాళ్ళ ప్రయత్నాన్ని అయితేనేమి మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.